రెడీ, అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల ఆలోచనలన్నీ కూడా ఏదో వేడెక్కిపోయింది, రాష్ట్రం ఉడిగిపోతూ ఉంది, జగన్ పాదయాత్రతో అన్నీ ఏదో కాబోతుందనే ఒకటటువంటి అపోహలతో చాలామంది ఉన్నారు. వాస్తవంగా నేను మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడిగా, నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు, ముందు క్లారిటీ ఇచ్చి వెళ్ళు, ఆ పాదయాత్ర పాప పరిహార యాత్ర అవుతుంది తప్ప వేరేది ఏది కాదని మొన్న అడిగా. నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది, పాపం జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజా సంకల్ప యాత్రని పేరు పెట్టుకొని ప్రజా సంకల్పం చేస్తాడేమో అనుకున్నా, కానీ నాకు కూడా నిన్న వాళ్ళ అమ్మ ఇచ్చిన స్టేట్మెంట్తో చాలా తేటతెల్లమైంది. అది జగన్ సంకల్పయాత్ర, ప్రజా సంకల్పయాత్రగా జగన్ సంకల్పం ఒకటే, ముఖ్యమంత్రి సీట్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి. తండ్రి మరణించినప్పుడు సంతకాలు సేకరించి అక్కడే ఉండి అక్కడే ముఖ్యమంత్రి కావాలనుకున్నది చేజారిపోవటం, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి కన్నా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని బాగు చేస్తాడని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తర్వాత, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న ఆశ కూడా పోయిన తర్వాత, ఇది దింపుడు గల్లం ఆశ అంటారు దీన్ని. దింపుడు గల్లం ఆశ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది, ఏదైనా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు చుట్టూ తిరిగి బియ్యం వేసి 3 సార్లు పిలుస్తాడు, నారాయణ నారాయణ అని, అప్పుడు కన్నా లేస్తాడని. జగన్మోహన్ రెడ్డికి ఇది దింపుడు గల్లం ఆశ. ఆయన జగన్ సంకల్ప యాత్ర చేస్తున్నాడు తప్ప ప్రజా సంకల్పం కాదు. ప్రజల సంకల్పం అంతా కూడా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుకు, ప్రజల సంకల్పం నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉన్నారు. అంతేకాకుండా పెన్షన్, 200 పెన్షన్ 1000 రూపాయలు చేసినందుకు కానీ, 1500 చేసినందుకు కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ గృహాల పేరు మీద ఇస్తున్నందుకు కానీ, ఎస్సీబీసీ ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇస్తున్నందుకు అందరు సంతోషంగా ఉన్న తరుణంలో, ఈరోజు విచిత్రంగా 14వ అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్తూ ఉన్నారు. కేవలం ఈ సెషన్ వరకే అనుకుంటున్నాను నేనైతే, బహుశా ఎందుకంటే ప్రతిపక్షానికి రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఎవరైతే మిగిలారు 38 మంది మిగిలినట్టున్నారు నెంబరు, 38 నుంచి 32 30కి, అలాగా చివరికి వచ్చేసరికి పంచపాండవులు ఎంతమంది అంటే 4 మిగులుతారు, 5 కూడా ఉండరు పాపం. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రాబోతా ఉంది. ఈ అసెంబ్లీని బాయ్కాట్ చేసి చారిత్రక తప్పిదం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోబోతా ఉన్నాడు. ఒకటే సూచన ఇస్తా ఉన్నా, టోటల్గా నీ జీవితకాలం బాయ్కాట్ చేయి అసెంబ్లీని, ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజావాణిని వినిపించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కార్యక్రమం పెట్టి 1 కోటి కుటుంబాలని సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఆ 1 కోటి కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతిపక్ష పాత్ర కూడా తెలుగుదేశం పార్టీ పోషిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సింగపూర్లో ప్రాక్టీస్ ఉందో అక్కడ ప్రతిపక్షం కూడా లేదు, ఇక్కడ కూడా ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ జరగబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా అసెంబ్లీ జరగాలి, అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరగాలని ఆయన కోరుకోవడమే కాకుండా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు దాదాపుగా 50 లక్షల ప్రజా సమస్యలు, వ్యక్తిగతమైనవి, సామాజిక పరమైనవి, ఆర్థిక పరమైన, ఆర్థికేతర అంశాలకు సంబంధించినటువంటి 50 లక్షల గ్రీవెన్సెస్ ప్రజల నుంచి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వెళ్ళినప్పుడు వచ్చిన సందర్భంలో, ఆ గ్రీవెన్స్ను ఏ విధంగా పూర్తి చేయాలి, వాటి యొక్క పరిష్కారం ఏ విధంగా కనుగొనాలనేది ఆలోచన చేయటమే కాకుండా, అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చిస్తాం, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చిస్తాం, ప్రభుత్వ యొక్క పాలన మీద చర్చిస్తాం, అర్థవంతమైన చర్చ జరగబోతూ ఉంది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మనం చూస్తే కేకలు అరుపులు లేని అసెంబ్లీ చూడబోతూ ఉన్నాం. ఒక సభ్య సమాజం టీవీ ఆన్ చేసి సంతోషంగా ఎటువంటి నడువంపులో లేకపోతే హావభావాలో చెప్పులు చూపించాలో కాళ్ళు చూపించాలో లేకపోతే ఇంకోటి ఏదో చూపించడాలో అలాంటి ఏమీ లేకుండా సభ్య సమాజం గౌరవంగా చూసే విధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా అరుపులు లేవు, కేకలు లేవు, వేలలు లేవు, ఆ పెదాలు టపటప కొట్టుకోవడాలు అలాంటి ఏమి ఉండవు. స్వచ్ఛంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారో ఆ పరిపాలన యొక్క ఫలాలను రేపు చూడబోతాను. వాళ్ళు బహిష్కరించినా చాలా సంతోషం, రాబోయే రోజుల్లో కూడా రాకుండా ప్రజలందరూ కూడా బహిష్కరిస్తారు. ఎందుకంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచినప్పుడు ప్రజలు కూడా వాళ్ళు అగౌరవపరచడానికి సిద్ధంగా ఉంటారు. దాంతోపాటు ఈరోజు మనం చూస్తే స్వయంగా వైఎస్ విజయమ్మ గారు అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నామా,
నా కొడుకును ఆశీర్వదించండి అంటుంది. ఆశీర్వాదం అనేది గతంలో రాజుల పాలనలో మనం చూసాం, ఫ్యూడల్ రాజులు ఫ్యూడల్ వ్యవస్థ ఉన్న కాలంలో రాజు కోసం ప్రార్థన చేయటం, రాజు కోసం పూజలు చేయటం, రాజు కోసం ఇంకోటి చేయటం చేస్తూ ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రార్థన చేయమని కోరుతా ఉన్నారు. నేను అనుకునేది ప్రజల యొక్క బాధలు తెచ్చడానికి ఎవరైనా వెళ్తాం, తిరుపతి వెళ్తే సర్వే జన సుఖిన బాగుంటుంది దండం పెట్టుకుంటాం, గుళ్ళకి వెళ్తే అందరూ బాగుండాలని ప్రార్థన చేసుకుంటాం, మసీదులకు వెళ్ళినా కూడా వాళ్ళు దోవా అదే చేస్తారు సహజంగా. కానీ విచిత్రంగా బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తులు తమ కోసం ప్రార్థన చేయమని అడగడం అనేది బైబిల్లో కూడా ఎక్కడా లేదు. క్రైస్తవ్యంలో ఇతరుల కోసం ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమనడం తప్ప నన్నే ప్రేమించండి అందరిని ద్వేషించండి అని ఎక్కడా ఉండదు. అక్కడ వీళ్ళు విచిత్రంగా విజయమ్మ కోరుకునే కోరిక కొడుకును ఒక్కసారి ఆశీర్వదించాలంటే మొత్తం అమ్ముకు దబ్బుతాడు, ఇంకేం ఉండదు. మొత్తం అమ్ముకోవడానికి తప్ప ఎందుకు ఆశీర్వదించాలి? అతనికి ఉన్న అర్హత ఏంటి? 16 నెలలు జైలుకి వెళ్ళి అర్హత, దాదాపు 12 కేసుల్లో ఏవన్న ముద్దాయికి ఉండడం అర్హత. ఈ అర్హతలో విజయమ్మకి కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే కాకిపిల్ల కాకి ముద్దు, ఆ ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా కానీ ఆమె ముద్దు రావచ్చు, కానీ ప్రజలు ముద్దు వచ్చే ఈ పరిస్థితి లేదు. దానికోసం మీరు అందరు చూస్తున్నారు, అది కూడా ఒక ఓదార్పు యాత్రలాగానే జరుగుతూ ఉంది. పాదయాత్ర చూస్తే ముద్దులు పెడతా ఉన్నాడు, అందుకనే 40 సంవత్సరాల వయసు లోపు ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరకు కూడా వెళ్తలా, ఆ ముద్దులు చాలా దూరంగా ఉంటున్నారు. 40 పైన ఉన్నవాళ్ళే దగ్గరికి వెళ్తూ ఉన్నారు, పాపం చిన్నపిల్లలు కూడా చాలా దూరంగా ఉండి వెళ్తే ఆయన ముద్దులతోనే ముంచెత్తా ఉన్నాడు. చివరికి అది ముద్దుల యాత్ర అవుతుంది, పాదయాత్ర పోయి అది ముద్దుల యాత్ర అయ్యి ప్రజలందరూ కూడా దూరంగా పారిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే సలహా ఇస్తూ ఉన్నాం, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైన నువ్వు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నావో చెప్పాలి. ఆ క్లారిటీ అయితే మీ అమ్మ ఇచ్చింది, పాప పరిహార యాత్ర నేను అన్నాను కానీ కాదు, నా కొడుక్కి పదవీ యాత్ర, అది పదవీ వ్యామోహ యాత్ర, పదవీ వ్యామోహంతోనే నా కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు, మీరు అందరూ కూడా వచ్చి దీవించండి అని చెప్తా ఉంది. ఈరోజు ప్రజలను కూడా చూస్తూ ఉన్నాం, ప్రజల యొక్క ఆకాంక్ష కానీ ఆశ కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ యాత్రను చూసి నవ్వుకుంటా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విడిచి వెనక్కి వచ్చి దేవుడు మంచి మనసును ఆయనకు అనుగ్రహించి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడని ఆశిస్తా ఉన్నా. అసలు వేటు వేయటమా ఇప్పుడు దానిలో ఇంకా మిగిలేదు ఎంతమంది ఉన్నారు ఎవరైనా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మొన్న ఇప్పుడు ఎవరైతే మీద కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళే, ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా సగం మంది మిగలరు. జగన్ యాత్ర పూర్తి అయ్యేసరికి వాళ్ళని కాపాడుకోవడం కోసం జగన్ యాత్ర చేస్తున్నాడు. ఎవరైతే ఆ 30 మందో 38 మందో నాకు ఫిగర్ కూడా, ఎందుకంటే గంట గంటకు మారుద్ది, అది ఆ మారుద్ది కాబట్టి కన్ఫర్మేషన్ నాకు కూడా కరెక్ట్ లేదు. తప్పకుండా ఆ ఫిగరు ఆయన ఇడుపులపై నుంచి ముడుపులపై, అది యాక్చువల్గా ఇడుపులపై కాదు, అది ముడుపులపై, ఎందుకంటే డంపులు గింపులు అన్నీ ఉండి వేలాది ఎకరాలు దళితుల భూములు దోచుకొని అక్కడ దాచుకున్నటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ముడుపులపై నుంచి బయలుదేరి ఇచ్చాపురం వెళ్ళేసరికి ఏబీసీడీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్నీ కూడా మిగలవు, ఎందుకంటే ఆయన మిగిలేదు, నలుగురే మిగులుతారు, జగన్మోహన్ రెడ్డి, రోజారెడ్డి. రోజారెడ్డిని మేము రానియం కాబట్టి ఆమె కూడా మిగిలిద్ది, ఇంకొక 2-3 రెడ్లు మిగులుతారు మొత్తానికి. ఎందుకంటే ఈరోజు దళితులందరికీ కూడా అర్థమైపోయింది, గతంలో ఏదో అండదండలుగా ఉన్నారు, ఏదో చేశారు దళితుల కోసం, ఏదో చేశారంటే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది, పాదయాత్ర దూరంగా ఉన్నారు, నాయకులు ఎవరు కూడా దరిచారటల్లా. కాబట్టి దయచేసి మీడియా పిత్రులు కూడా అందరిని ఒకటే కోరుకున్నాం, వాస్తవాలన్నీ కూడా మీకు కూడా తెలుస్తూ ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు అవసరమైతే ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తే బాగుంటుందని కూడా మేము ఆశపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. చట్టం దృశ్యం ఏదైతే చెప్తా ఉందో చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి లేదు, చట్టం ఏది చెప్తే తప్పకుండా మేము న్యాయస్థానంను ఏదైతే చెప్తా ఉందో న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. న్యాయస్థానం అది న్యాయం అనుకుని మమ్మల్ని చేయమంటే అదే చేస్తాం దేని మేము, ఎందుకంటే మీరందరూ కూడా ఒకటి గమనించాలి. మొదటి డే 1 నుంచి కూడా ఇందాక కూడా ఒక పాత్రికే మిత్రుడు అడిగాడు, మీరు ఎప్పుడు రివ్యూలు బెటరు, మీరు ఎప్పుడు ఉండరంటే నేను ఒకటే అడిగే వాళ్ళకి, నాకు టార్గెట్ లేని వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎందుకంటే మనం సహజంగా దీనికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్సైజ్ పాలసీలో ఒక టార్గెట్ అనే ఎంత రీచ్ అయ్యారో ఎంత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మనకు టార్గెట్ ఏమి నియమించకుండా పరిపాలన చేస్తున్నట్టు సందర్భంలో మాకు టార్గెట్ వెళ్ళినప్పుడు మేము రివ్యూలు కూడా అక్కర్లేదనే అనుకున్నాం. దాన్ని బట్టి మేము లాభాపేక్ష లేకుండా లేకపోతే దాని మీద ఆధారపడకుండా చేస్తున్నాం కాబట్టి అది అవసరమైతే అదనంగా ఖర్చు అయితే అవుతుంది, దానికి ఇబ్బంది లేదు. అదే న్యాయస్థానం ఏది సూచించో దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేకుండా వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకుండా ఖర్చులు డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా
దానికి పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ను కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. పోలీసులు తీసుకుంటున్నాం సపోర్ట్, వీళ్ళని కూడా తీసుకుంటాం. మీరు అన్నది కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా వాళ్ళకి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇవి కూడా పూర్తి చేసి చేద్దామని సీఎం గారికి కూడా చెప్పాం. త్వరలో అది కూడా ఒక పాలసీ వస్తుంది. దాన్ని చూసి ప్రాక్టికల్గా చూసి చేస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ డ్యూటీ చేయడానికి ఉంది. నేను లేస్తే మనిషిని కాదని కథ తెలుసుగా మీకు. అంతే, నేను ఆయన లేవడం ఆ మనిషి గాడు, ఆయన ముఖ్యమంత్రి గాడు, ఈయన అవ్వో. మీరు కొండ మీద కూర్చొని నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అన్న వ్యక్తులు కథలు చిన్నప్పుడు వినుంటారు. అదే కథ ఏంది, పెద్ద కథ ఏం కాదు జగన్మోహన్ రెడ్డిది. నేను లేస్తే మనిషిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే అయి చేస్తాయి అయితే కథ చేయటాను. అసలు ఆయన 2 పేజీలు మేనిఫెస్టో కసి అయ్యని చెప్పాడు కదా. ఇప్పుడు మేము మేనిఫెస్టోలు చేయలేదని ఇతనెవరు చెప్పడానికి, ప్రజలు చెప్పాలి. దానిలో ఉన్నది మీలాంటి ఎవరైతే మన ఆలోచన పొరలు ఉన్నారో ఆలోచన పొరలు చెప్పాలి. అతనికి ఆలోచన లేదు కదా, అతని ఆలోచన అంతా కుర్చీ మీదే, వేరే ఆలోచన ఎలాగో వస్తుంది. ఇప్పుడు సహజంగా మనం ఒక ఎయిమ్ పెట్టుకుని వెళ్తూ ఉంటే రాత్రులు మనం పదే పదే ఒకటి చూసి పడుకున్న తర్వాత అదే కళ్ళలోకి వస్తుంది. అతనికి అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ పగలు కానీ రాత్రి కానీ అతనికి కుర్చీ తప్ప ఏం కళ ఏం రావట్లేదు, ఏం కనపడతలే కళ్ళెదురుగా కూడా. కాబట్టి మేనిఫెస్టోలో మనం 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అబద్ధమా, 200 నుంచి 1,000 రూపాయలు పెన్షన్ అబద్ధమా, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పెంచడం అబద్ధమా, 24 గంటల కరెంట్ ఇవ్వడం అబద్ధమా, ఎన్ని మేనిఫెస్టోలే కదా. అతని మేనిఫెస్టో చదవటం వచ్చు అసలు, అతను తెలుగులో స్పష్టంగా మాట్లాడమనండి. అతను ఇంగ్లీష్ రాదని పదే పదే అందరిని అంటుంటాడు. ఇంగ్లీష్ మాకు ఎలా రాదు, మేము దుంపల బడిలో చదువుకున్న వాళ్ళు, షటకం చదువుకున్న వాళ్ళు మేము, మా నాయనేమే లేకపోతే మా తాతలేమే దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు కాదు. మేము ఏదో మామూలు చదువుకున్నా ఆయన తెలుగు చదవమనండి చాలు, తెలుగు ముఖ్యమంత్రి కావాలి కదా, తప్పులు లేకుండా చదవమనండి. ఈడీ అటాచ్మెంట్స్ 43,000 కోట్లు ఎందుకు చేసిందో చెప్పమనండి. పారడైజ్ పత్రాల్లో అతని పేరు లేకుండా పేపర్లు వస్తే పేపర్ మీద ఎందుకు సూట్ అయ్యాడు? పేపర్లో ఇప్పుడు ఈనాడు పేపరు, సాక్షి, అన్నింటిలో సాక్షిలో రాదులే, జ్యోతిలో అన్నింటిలో వచ్చింది. దేశంలో ఉన్న 600 మంది విలేకరులు, టాప్ ఎవరైతే మీడియా పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చేసింది అది సర్వే. మనం చేసింది, మనం చేపించింది కాదు. మనం చేపించి మనం చేపించే శక్తి అవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా రోడ్డు మీద తిరగడం, ఆయన ఎప్పుడో జైల్లోనే పర్మనెంట్గా ఉంటాడు. ఈరోజు పారడైజ్ పత్ర పేపర్ ఏదైతే వచ్చిందో అది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే అతన్ని నిరూపించుకోవాలి. 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్స్ ఎందుకు జరిగింది? మీరో నాయో ఎవరు అటాచ్ చేయట్లేదు ఎందుకని? మనం మంచి వాళ్ళం కాబట్టి చేయట్లేదు, అతనే ఎందుకు చేస్తున్నారు? ఈడీ అటాచ్మెంట్స్ వాస్తవమా అవాస్తవమా? ఓకే, నేను చాలా కంఫర్ట్గా ఉన్నా, కంఫర్ట్గా ఉంది గవర్నమెంట్, కంఫర్ట్గా ఉంది రైట్. నేను ఇంటి తెలుగుదేశం 2. ఓకే, లేదు. ఇప్పుడు యాక్చువల్గా మొదట్లో గ్రామ వికాస యాత్ర ఒకటి చేస్తే నేను 680 కిలోమీటర్లు తిరిగి ఇంటింటికి నేను స్వయంగా వెళ్ళి 79,000 కుటుంబాలను నేను స్వయంగా సందర్శించి గతంలో కూడా నేను చేసుకుంది. నాకు ప్రాక్టీస్ కొత్తదేం కాదు. అంతేకాకుండా ఈరోజు ప్రజలకి మనం సేవ చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల అవసరాలు కూడా మేము స్వయంగా తెలుసుకుంటా ఉన్నాం. మధ్యలో జనచేతన యాత్ర పెట్టాం, ఇది ఇప్పుడేమో ఇంటింటికి తెలుగుదేశం పెట్టాం. ఇంటింటి తెలుగుదేశంలో దాదాపుగా 50 లక్షల గ్రీవెన్సెస్ వచ్చాయి. ఆ గ్రీవెన్సెస్ సాగ్రిగేట్ చేస్తాం, ఆయన పరిష్కారం చేస్తాం, చేసుకుంటూ వెళ్తాం. ఇదిగో మాది కూడా పాంప్లెట్ ఇలాగ ఇంటింటి తెలుగుదేశం అంటే ఏదో ఆషామాషిగా లేకపోతే ఇంకోటో చేసింది కాదు. ఏ విలేజ్లో ఏ నియోజకవర్గంలో మొత్తం ఎంత డెవలప్ చేసాం, ఏ యువతల పక్క ఏమో డెవలప్మెంటు, అదేవిధంగా వెల్ఫేరు, విలేజ్ వైజ్ కూడా మేము పాంప్లెట్ ఇచ్చి బహిరంగంగా దీన్ని ప్రకటన చేయడం అనేది జరిగింది. చూసుకో, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నియోజకవర్గం అన్న? ఏమో మున్సిపాలిటీ.